హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th వీక్ నామినేషన్స్ లో ఉన్న 10 కంటెస్టెంట్స్ లో లీస్ట్ ఓటింగ్ తో ఇద్దరు ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఇదైతే మనం ఫస్ట్ డే గెస్ట్ చేసాము, ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్, అందుకే 10 మెంబర్స్ ని నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు అని. ఇక ఈ 10 మెంబర్స్ లో కూడా మనము టాప్ 5 మెంబర్స్ అయితే ఆల్రెడీ సేఫ్ అయిపోతారు అని చెప్పాము. ఇక రిమైనింగ్ 5 మెంబర్స్ లో నిన్నటి ఓటింగ్ తో ఎవరు డేంజర్ జోన్ లోకి వచ్చారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పాం, కానీ ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచి ఎవరైతే లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు అంటే శ్రవంతి, ముమైత్ ఖాన్ వీరిద్దరే ఈ వారం ఎలిమినేట్ అవడం జరిగింది. సో ముమైత్ ఖాన్ లాస్ట్ టైం లానే ఈసారి కూడా ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యింది కాబట్టి తను చాలా ఎమోషనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చూసుకుంటే శ్రవంతి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది, తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఎందుకనంటే అఖిల్తో ఉన్నాం కదా, మోస్ట్లీ సేవ్ అవ్వచ్చు అని థింక్ చేసి ఉండొచ్చు, కానీ తను కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. వీరిద్దరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఓటింగ్ అయితే రాలేదు కాబట్టి ఈ వారం వీరిద్దరు ఎలిమినేషన్ జరిగింది. ఈ డబుల్ ఎలిమినేషన్ ని హౌస్ మేట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఇది హౌస్ మేట్స్ కి ఖచ్చితంగా షాకింగ్. అందులోనూ అఖిల్తో ఉండే ఇద్దరు ఎలిమినేట్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వారం ఇంకా జాగ్రత్త పడతారు గేమ్లో. ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అంటే 7th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అందులోనూ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా హాట్గా ఉంటారు, నామినేషన్స్ కూడా చాలా రచ్చరచ్చగా జరగబోతాయి. ఇక ఈ ఎలిమినేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.